ప్రభుత్వం పడిపోతుందని ఎవడన్నంటే పడేసి తొక్కుతామన్నారు సీఎం రేవంత్. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవడికీ లేదన్నారు. ప్రజల మద్దతుతో గెలిచిన సర్కారును కూలుస్తారని నిలదీశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను నిలువు దోపిడీ చేసిన పాపాల బైరుడు కేసీఆర్ అని విమర్శించారు. ఎంపీ సీట్లు గెలిస్తే మోదీకి అమ్ముకుంటారని ఆరోపించారు. నిన్న మొన్న మాట్లాడుతున్న వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చేటోడు, పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 100 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ కాండాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమనే చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే. లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి. ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైనా రోషం ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయి. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకే అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకే అమ్మినావు. మారు బేరగాలి కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసేది? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానియమో, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన. నిన్న మొన్న మాట్లాడుతున్న వాళ్ళు 3 నెలల 6 నెలల కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. నీ అయ్యా ఎవడ్రా పడగొట్టేటోడు, పడగొడతారా? ఎవడు కొట్టేది? నేను అడుగుతున్నా, వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు, మీరందరు చూసుకుంటా ఊరుకుంటారా? పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా? ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం. ఆడ అనుకుంటుండు 100 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుందని. నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది. ఈ ప్రభుత్వం గాలి కాదు కదా, నీ కాండాన్ని మొత్తం వచ్చినా బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో 6 నెలలకో 3 నెలలకో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిండు అంటే మూతి పండ్లు రాలుతాయని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా మనమనే చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకున్నాడు. ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏనన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజు అని ప్రకటించుకోవాల్సిందే. లేకపోతే ఆయన ఫామ్ హౌస్కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి పదవి కూడా కేసీఆర్కు రాదని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి.
ఈ నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు, నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి? నీకు కొంచెమైన రోషం ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడుతున్నాడు 6 నుంచి 8 పార్లమెంట్లో వస్తాయి. ఏంటికి వస్తాయా? మళ్ళీ 6 8 ఇస్తే మోడీకి అమ్ముకుందామనా? మొదటిసారి 12 ఇస్తే మోడీకి అమ్మినావు, రెండోసారి 9 ఇస్తే తీసుకుపోయి మోడీకి అమ్మినావు. మారుబేరగాలు కాక ఈడ ఎంపీలు కొనాలి, ఈడ ఎంపీలు గెలవాలి, ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి. దీనికోసమేనా నీ కేసే? నేను ఇవాళ సూటిగా కేసీఆర్ని అడుగుతున్నా. ఈ దేశంలో ఉన్నాయి రెండే, ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు, ఇండియా కూటమికి మేమున్నాం. మా దాంట్లోకి రానీయము, మా నీడ కూడా తాకనీయం. ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాలిస్తే కాల్చి అవతలేస్తాం. నువ్వు ఎట్లకెళ్ళి అవుతావా? మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళి అవుతావు? ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయన.